అంటే మనం ఇప్పుడు ఈ రోజున చూస్తాం, ఏదైనా బఫేలో కనుక వెళ్ళినట్టయితే మనం బఫే తినడానికినూ వేరే వడ్డించిన దానికి తేడా ఎట్లా అని ఇది అంతే. కావాల్సినంతే తీసుకుని తింటాం, వేస్ట్ కాదు. అదే కనుక వడ్డించడంలో వేస్తే మొత్తం అది తిన్న తింటారు పోయేది పోతుంది. అట్లా కాకుండా ఈ రీషెడ్యూలింగ్ అంత పద్ధతిగా చేయటం వల్ల దాదాపుగా 20-25 కోట్ల రూపాయలటువంటి ఖర్చు తగ్గింది. అయితే దీన్ని ఇంకా సిస్టమేటిక్గా చేయాలి. 22,000 బస్సుల్ని రీషెడ్యూలింగ్ చేయటం అంటే చాలా సంక్లిష్టమైంది. దానికోసం టెక్నాలజీ ఉంది మనకి ప్రపంచవ్యాప్తంగా. అటు గోల్ సిస్టమ్స్ కానీ ఇటు లుమి ప్లాన్ కానీ వాళ్ళ 2 కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళతో కూడా మనకి చర్చలు జరుగుతున్నాయి. బహుశా దాని ద్వారా ఏదన్నా ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా బహుశా వచ్చే 2-3 నెలల్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. రెండు 1 మంత్లో మేము పైలట్ కూడా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా మనం ఈ యాక్సిడెంట్స్ కొన్ని రూట్స్లో మేము అనలైజ్ చేసినప్పుడు 2 రాష్ట్రాల్లో 500 రూట్స్ని మేము టార్గెట్ చేసి అక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో ఏమిటంటే ఎవ్రీ ట్యూస్డే మాకు వీడియో కాన్ఫరెన్స్ ఆర్ఎం స్థాయి అధికారులతో నిర్వహిస్తున్నాం. అటు పోలీసు సహకారం, ఇటు మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్, ఏఎంవిఎస్, ఎంవిఎస్ సహకారంతో ఇది చేయటం వలన కొన్ని మంచి ఫలితాలు వచ్చినాయి. దాదాపుగా పాసింజర్స్ ఈ కొన్ని 500 రూట్లలో 8.5 లక్షల మంది పాసింజర్స్ పెరిగారు గత 1.5 రోజుల్లో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే యాక్సిడెంట్స్ కూడా అక్కడ తగ్గినాయి. వీళ్ళందరూ ఈ పాసింజర్స్ అందరూ ఆటోల్లో లేకపోతే ట్రాక్స్ వెహికల్స్లో కానీ వీటిల్లో వెళ్ళడం, యాక్సిడెంట్ గురవటం మీకు తెలుసు. కర్నూలులో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఒకే ఆటోలో 13 మంది పైగా జర్నీ చేశారు. వాళ్ళు దాదాపుగా 7-8 పీపుల్ కోటేశ్వర గారు చనిపోయారు. సో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏపీలో 308 రూట్స్, అట్లానే మన తెలంగాణలో 215 రూట్స్లో చేశాం. ఇందులో యాక్సిడెంట్ రేట్ రిడక్షన్ 27% మనకి ఏపీలో తగ్గింది. తర్వాత 38% యాక్సిడెంట్స్ తెలంగాణలో తగ్గినాయి. అంటే నేను అనేది ఏమిటంటే ఆర్టీసీ బస్ సేఫ్, ప్రైవేట్ వెహికల్స్లో పోయి ప్రాణాలు పోగొట్టుకునే దానికన్నా ఆర్టీసీ బస్సుల్లో మీకు ప్రయాణించండి, ప్రయాణించడం వల్ల ప్రజలకు లాభం అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా నేను. సో ఈ రకంగా మరి మా వంతు ప్రయత్నంగా మేము కష్టపడుతున్నాం. మరి ఈ సంవత్సరంలో మా ఆఫీసర్స్ కానీ కార్మికులు కానీ వాళ్ళు చేసిన దానికి వారిని అభినందిస్తూ, సో మరి మీరు కూడా ఈ విభజన గురించి మీ మనసులో ఉంటుంది ఆ విభజన అనే ప్రక్రియ, వేర్ ఆల్సో ఆన్ ద జాబ్ ఆఫీసర్స్ బహుశా ఒక నెలలో పాటు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. చెప్పండి.